దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చెప్పు మమ్మీ ఎలా అనిపించింది దర్శనం? చాలా బాగా జరిగింది, జస్ట్ 15 మినిట్స్లో అయిపోయింది. చాలా బ్లెస్డ్ అంతే చెప్పొచ్చు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ తెలుగు వాళ్ళకు కనక దుర్గమ్మ, విజయవాడ కనక దుర్గమ్మ ఎలాగో ఇక్కడ కన్నడలో, కర్ణాటకలో మైసూర్ చాముండేశ్వరి శక్తి పీఠము చాలా మంచి పవర్ఫుల్ టెంపుల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్విని గౌడ. యాక్చువల్గా చాలా రోజుల నుంచి ఒక వీడియో చేయమని అడుగుతున్నారు, అంటే మా మమ్మీతో. సో నేను అప్పుడు ఆలోచించాను, అవును కదా చాలా రోజులు అయిపోయింది మా మమ్మీతో నేను అసలు వీడియోనే చేయలేదని చెప్పి. అండ్ ఏదో ఒక చిన్న పని మీద బెంగళూరుకు రావాల్సి వచ్చింది. సో అందుకే అట్లీస్ట్ 1 డే బిఫోర్ వస్తే మా మమ్మీతో టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది అండ్ ఒక వీడియో చేసినట్టు కూడా ఉంటుందని అనుకున్నాను. అందుకోసమే 1 డే బిఫోరే వచ్చేసాను. నైట్ వచ్చాను కాబట్టి నాకు నిద్ర లేదు అండ్ నా కళ్ళంతా ఇలా మూసుకుపోయింది. అండ్ యాక్చువల్గా ఈరోజు మైసూర్కి వెళ్తున్నాం అన్నమాట, ఎందుకంటే చాలా రోజుల నుంచి మా మమ్మీ దగ్గర నేను అడుగుతుండే, అంటే మైసూర్కి వెళ్దాం మమ్మీ, అమ్మవారి దర్శనం చేసుకుని వద్దాము అది ఇది అని చెప్పి. సో డెఫినెట్గా ఏదైనా ప్లాన్ చేయాలంటే మాకు ఫస్ట్ థాట్ వచ్చేది నాకైతే ఎస్పెషల్గా మైసూర్కి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పి. సో అలాగే మా మమ్మీతో ఒక 1 డే పిక్నిక్ లాగా కూడా అయిపోతుందని అనుకున్నాను. సో అందుకే చాలా రోజుల తర్వాత మా మమ్మీతో మైసూర్కి వెళ్ళి దర్శనం చేసుకొని అలా తిరిగేసి ఇంకేమేమి చూడాలి. యాక్చువల్గా ప్రతిసారి వెళ్ళినప్పుడు ఇంకొక 2-3 ప్లేసెస్ వెళ్ళాలని అని అనుకుంటూ ఉంటాము, కానీ వెళ్ళలేదు. అది ఇప్పుడు నేను చెప్పను, ఎందుకంటే అక్కడ మాకు దొరకాలి, అవి వెళ్ళి అక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయాలి, దాని తర్వాతే నేను చెప్పగలను కాబట్టి నేను ఇప్పుడే చెప్పను. అండ్ మమ్మీ చెప్పు. మమ్మీ చెప్పమ్మా. చెప్పు. ఇన్ని రోజులకు టైం వచ్చింది నాతో వీడియో చేయడానికి, అందరూ అడుగుతున్నారని. సర్లే ఏవో అవి ఇవి బిజీలో అయిపోయింది. అండ్ ఏదైతే చిన్న పని అని చెప్పానో అది తొందరలోనే రివీల్ చేస్తాను ఏంటనేది కదా మమ్మీ, అప్పుడు వీడియోల మీద వీడియోలు చేస్తానులే మమ్మీ, ఓకే? సో అదనమాట. సో ప్రస్తుతానికి ఈరోజు మైసూర్కి వెళ్దామని అనుకుంటున్నాను. సరే ఇంకా బయలుదేరదామా? సరే, ఆల్రెడీ లేట్ అయింది నీ వల్లే. అదనండి, నైట్ మిడ్ నైట్ అయిపోయింది రావడానికి, నిద్ర లేకుండా అద్ది ఇద్ది అని లేచి నా కళ్ళంతా ఎలా ఉన్నా సరే మా మమ్మీ ఇలా అంటున్నారు, ఏం చేయలేం. సరే పదండి, ఓకే బాయ్. సో వచ్చేసామన్నమాట తినేసి, ఇంకా టెంపుల్కి వచ్చేసాము, వెళ్తున్నాం. యాక్చువల్గా లాస్ట్ టైం వచ్చినప్పుడు 3-4 మంత్స్ బ్యాక్ చాలా అంటే చాలా రష్ ఉండే, బట్ ఈసారి అక్కడ పార్కింగ్ లాట్ దగ్గర కానీ లేకపోతే ఇక్కడంతా చూస్తుంటే కొంచెం రష్ తక్కువ ఉంది అనిపిస్తుంది. బట్ లాస్ట్ టైం మాకు ఎవరైతే అంటే కొంచెం దర్శనానికి హెల్ప్ చేస్తారో వాళ్ళు ఫోన్ అసలు తీయట్లేదు, అంటే నేను కూడా ముందే కాల్ చేయలేదు, నేను మర్చిపోయాను. ఇదో ఆన్ ద వే కాల్ చేస్తే అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సో ఇంకా తెలిసిన వాళ్ళు కూడా లిఫ్ట్ చేయకపోతే ఇప్పుడు ఎలా దర్శనం ఏంటి అని అనుకున్నా, బట్ రష్ తక్కువ ఉంది. లెట్స్ సీ వెళ్ళి ఎంత బాగా దర్శనం అవుతుందో చూడాలి. సో నేను ఇందాక చెప్పినట్టు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చెప్పు మమ్మీ ఎలా అనిపించింది దర్శనం? చాలా బాగా జరిగింది, జస్ట్ 15 మినిట్స్లో అయిపోయింది, అనుకోలేదు ఉంటుందేమో అనుకొని వచ్చాం, కానీ చాలా బాగా దర్శనం అయింది. అండ్ చాలాసేపు చూసాము అమ్మవారిని, అది చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత టైం దొరకలేదు మాకు అమ్మవారిని చూసి మనము ప్రే చేయడానికి, బట్ దిస్ టైం అంటే ఈసారి అయితే చాలా హ్యాపీ అండ్ చాలా బ్లెస్డ్ అంతే చెప్పొచ్చు. అండ్ హెడ్డింగ్ టువర్డ్స్ నెక్స్ట్ ఏంటనేది
కార్ దగ్గరికి వెళ్ళి డిసైడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోదాం పదండి. ఇంకోటి చెప్పాలి అమ్మవారి గురించి, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ తెలుగు వాళ్ళకు కనకదుర్గమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ ఎలాగో ఇక్కడ కన్నడలో, కర్ణాటకలో మైసూర్ చాముండేశ్వరి శక్తిపీఠము చాలా మంచి పవర్ఫుల్ టెంపుల్, అమ్మవారిని, అమ్మవారి రక్ష అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, యాక్చువల్గా ఈరోజు గౌరీ పండుగ అన్నమాట. అంటే గౌరీ గణేష ఫెస్టివల్ మనం చేస్తాం కదా, సో ఈరోజు గౌరీ పండుగ అన్నమాట. కరెక్ట్గా అదే రోజు అమ్మవారి దర్శనం జరిగింది, దానికి కూడా చాలా హ్యాపీ. అండ్ అది శుక్రవారం, అమ్మవారి వారం, సాటర్డే ఫ్రైడే అన్ని కలిసి వచ్చింది, సో చాలా హ్యాపీ. సరే ఫస్ట్ అక్కడికి వెళ్ళి నెక్స్ట్ ఎక్కడికన్నా డిసైడ్ చేద్దాం. సో యాక్చువల్గా ఇది మనం టెంపుల్కి వచ్చాం కదా మైసూర్, యూనో చాముండి హిల్స్ దగ్గర. యాక్చువల్గా దిగే ముందు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఈ వ్యూ పాయింట్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ నుంచి మనం చూస్తే అక్కడ బైనాకులర్ అన్నీ పెట్టారు. సో ఒకసారి కనుక్కోమని చెప్పాను, అంటే అది ఏమైనా టికెట్స్ తీసుకోవాలా లేకపోతే వెళ్ళొచ్చా అని చెప్పి. ప్రస్తుతానికి అయితే కొంతమంది చూస్తున్నారని చెప్పి వెళ్ళలేదు, కానీ ఇక్కడ నుంచి చూస్తే మైసూర్లో ఉన్న లైక్ అంటే మ్యాక్సిమం అన్నీ కనిపిస్తుంది. యూనో మైసూర్ ప్యాలెస్ కానీ, లలిత్ మహల్ కానీ, అంటే ఇంకా ఏమేమి ఉన్నాయో అన్ని ఈ వ్యూ పాయింట్ నుంచి కనిపిస్తుంది అనమాట. అందుకే వ్యూ పాయింట్ అంటారు. సో అక్కడిది పరిస్థితి ఏంటో నాకు తెలీదు, అలో చేస్తారంట. కొంచెం రష్ ఉంది, దాని తర్వాత వెళ్ళి అది కూడా ఒకసారి చూస్తాను. అండ్ సరే మమ్మీ ఇది అయిపోయాక నెక్స్ట్ ఎక్కడికి? నెక్స్ట్ నీకు ఎప్పుడు చెప్పేదాన్ని కదా, నెక్స్ట్ టైం మైసూర్కి వచ్చినప్పుడు మైసూర్లో ఫేమస్ ఇంకోటి మైసూర్ సిల్క్ శారీ, కేఎస్ఐసి మైసూర్ సిల్క్ శారీ. సో నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం. కొనిస్తారంట మైసూర్ సిల్క్ శారీ, చాలా రోజుల నుంచి చెప్తున్నాను నేను కొనిస్తాను చెప్పి. అవును, ఎందుకంటే నా దగ్గర మైసూర్ సిల్క్ శారీ లేదు అందుకే. సో అందుకని ఇప్పుడు ఫస్ట్ మైసూర్ సిల్క్ శారీ కొనడానికి వెళ్దాము. తర్వాత ఇక్కడ ఇన్స్టా పేజ్ లో చాలా సార్లు చూస్తుంటాను, ఒక జ్యువెలరీ షాప్ లో లైట్ వెయిట్ జ్యువెల్స్ పైగా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి, ఒకసారి అక్కడ కూడా విజిట్ ఇచ్చేద్దాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగాను, టైం లేదని మిస్ అయింది. ఆ తర్వాత ఇంకా చాలా ఇది ఇన్స్టాగ్రామ్ లో చూసాను నేను, నాకు ఈ మధ్యన హెయిర్ ఫాల్ ఎక్కువైపోయింది. సో ఏదో ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని చాలా వస్తున్నాయి, సో అది ఒకసారి ట్రై చేద్దాము. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, అక్కడ కూడా వెళ్ళి అది కూడా కొనుక్కొని వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాము. నీ చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది ఈ మధ్య నాకు. నీ బకెట్ లిస్ట్ లో మూడు కవర్ అవుతుందో లేదో అసలు నాకైతే తెలీదు. సో ఫస్ట్ మేజర్ ఏది కావాలి చెప్పు. ఫస్ట్ హెయిర్ ఫాల్ చాలా అవుతుంది కదా, సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆయిల్ కొనుక్కొని తర్వాత రిటర్న్ వచ్చి మైసూర్ సిల్క్ శారీ. జ్యువెలరీ టైం ఉంటేనే, మళ్ళీ టైం లేకపోతే అవ్వదులేండి. సో సరే ఓకే, ఇప్పుడు నువ్వు ఫస్ట్ అది అడిగావు కాబట్టి. నేను కూడా చాలా విన్నాను, చాలా చూశాను ఆదివాసీ హెయిర్ ఆయిల్. అండ్ నాకు హెయిర్ బాగానే ఉంటుంది లెంత్, కానీ థిక్నెస్ ఇంకా ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. నిజంగా అది జెన్యున్ అని చాలామంది అంటున్నారు. నేను అక్కడికి వెళ్ళి ఎలా చేస్తారు ఏంటనేది చూడాలి. అబ్బాయిలకే ఇంత పొడుగ్గా ఇంత థిక్గా ఉంటుంది హెయిర్, అలా ఉంటే ఎంత మంచిగా ఉంటుంది. సో చూద్దాం, నాకు హెయిర్స్ అంటే చాలా ఇష్టం, ఎవరికైతే హెయిర్స్ అంటే నచ్చదు చెప్పండి. సో డైరెక్ట్గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ఎలా ఏంటని ఫస్ట్ అది తెలుసుకుందాము. అక్కడ తీసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు యాజ్ యూ సెడ్ టైం బట్టి, ఎందుకంటే ఇక్కడ నుంచి అది ఎంత టైం పడుతుందో చూడాలి మనము, రిటర్న్ రావాలి అలా ఆ లోపల మనకు టైం ఉంటే. సో అక్కడ అది కూడా చేసి అన్ని ఒక చీర కొనించుకొని వెళ్ళిపోతాను, ఎందుకంటే మళ్ళీ జ్యువెలరీ షాప్కి వెళ్ళిపోతే నాకు ఇంత బిల్ ట్యాక్స్ పడుతుంది. ఆల్రెడీ బెంగళూరులో నాకు రీసెంట్గా ఇంత పెద్ద బిల్ ట్యాక్స్ పడింది, అందుకే జ్యువెలరీ షాప్ క్యాన్సిల్. ఓకే, ఈ రెండు టైం లేదంటే ఇంకా కంపల్సరీ క్యాన్సిల్ అవుతుంది, టైం ఉంటే ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు బయలుదేరిపోదామా? ఓకే, వెళ్ళే మా మళ్ళీ ఇంకా ఎక్కువైపోయారు, చూద్దాం ఒకసారి బైనాక్యులర్ వ్యూలో ట్రై చేస్తే టైం అయిపోతుంది. మైసూర్ ప్యాలెస్ చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి, అది కూడా ఒకసారి ట్రై చేద్దాంలే. ఒక 10 మినిట్స్ అవచ్చేమో. డన్. ఓకే ఓకే. ఓ యా, ఇది వెళ్ళి ప్యాలెస్ నీట్గా తెలుస్తుంది, కానీ మీకు ఎలా చూపించాలి అర్థం కావట్లేదే, నేనైతే చూస్తున్నా. ఓకే, అంతా ఇంకేముంది, నష్ట చూడొచ్చు. కెమెరాలో మీరు చూపించడానికి అవుతుందో లేదో నాకు తెలియదు.
చాలా చాలా దగ్గరికి ఇక్కడే నా ముందే ఉన్నట్టు కనిపిస్తుంది ప్యాలెస్. డైరెక్ట్గా చూస్తే ఎంత దూరం ఉంది, చాలా దూరం ఉంది ఇక్కడైతే. సో నాకు ఎదురుగానే ఉన్నట్టు కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది వ్యూ, సూపర్ ఉంది. ఇంకా ఏమేమి చూడొచ్చు అన్ని? ఓ అమ్మ మొత్తం చాలా అన్ని చూడొచ్చు కానీ కానీ ఏవేవి ఏంటనేది నాకే తెలియట్లేదు. ఓకే, ఇక్కడ రేస్ కోర్సు ప్యాలెస్ మెయిన్ మెయిన్ ప్యాలెస్ అంతే అయిపోయింది. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous. So actually ఈ ప్లేస్ ఏదైతే మేము పెట్టుకొని వచ్చామో రీచ్ అయిపోయామో, కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఎక్కడ మంచిగా దొరుకుతుందో తెలీదు. సో ఇక్కడ ఎవరినైనా అడిగేసి ఎగ్జాక్ట్ లొకేషన్కి వెళ్దాం. మమ్మీ ఆయన నించున్నారు కదా, అక్కడ వెళ్ళి ఆపుకోవచ్చు. ఆయన పక్కన ఆపు, ఈయనను ఒకసారి అడుగుదాం. సార్ ఇల్లి ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఎల్లి సిగుతె? బట్ ಆದ್ರೆ ನಾನು ತುಂಬಾ ನೋಡಿದಿನಿ ಅಂದ್ರೆ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಎಲ್ಲಿ ಫೇಕ್ ಇದೆ ಅಂತಾರಲ್ವಾ, ಸೋ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಒರಿಜಿನಲ್ ಆಗಿ ಎಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ ಅನ್ನೋದು ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಏನಾದ್ರು ಗೊತ್ತಿರಬೇಕು. ಹಾ ಹಾ ಸರಿ, ಓಕೆ ಮಮ್ಮಿ ಫಾಲೋ ಮಾಡಿ. ಸೋ ಆಕ್ಚುಲ್ ಗಾ ಅದೇ ಚೆಪ್ಪಿನಟ್ಟು ಕರೆಕ್ಟ್ ಗಾ ಒರಿಜಿನಲ್ ಗಾ ಎಕ್ಕಡ ಬಾ ದೊರಕುತ್ತೋ ತಿಳಿಯಾಲ್ ಕದಾ, ಅದಕ್ಕೆ ನಾನು ಅಡಿಗಿನ. ఇక్కడ లోకల్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఆయనను ఫాలో అయిపోయి వెళ్ళిపోదాం. అండ్ నేను ఇక్కడ ఎంటర్ అవ్వగానే నాకు అవన్నీ బాగా నచ్చినాయి. అంటే కొంచెం ఏంటి, లొకేషన్ కూడా చాలా బాగుంది, ఫారెస్ట్ లా ఉంది, ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్ అంతా మొత్తం గ్రీనరీ బాగుంది. ఇదే అనుకుంటా, అందుకే చూపిస్తున్నారు ఆయన. తుంబా ముందే మంది సరే ఎలా ఏమో ఇక్కడ తీసుకెళ్ళి వచ్చారు, ఏంటి ఏంటనే తెలీదు. సరే ఇక్కడ పార్క్ చేసేద్దామా? హా సరే, ఇక్కడ వెళ్ళి ఒకసారి కనుక్కొని వెళ్దాం. సో వాళ్ళు అదే చెప్తున్నారు, ఇక్కడే ఒరిజినల్ గా దొరుకుతుంది. నేను కావాలంటే లోపలికి వెళ్ళి కూడా వాళ్ళని అక్కడ వదిలేసి వెళ్తాను, ఎక్కడ ఏంటి అనేది అని చెప్తున్నారు. సో వెళ్దాం, నాకు ఏం తెలీదు కాబట్టి ఎవరో ఒకరు దొరికారు నాకు చూపించడానికి. సో సో ఏమో తీసుకెళ్తున్నారు, ఎక్కడ ఏంటి అనేది తెలియట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బా మమ్మీ, చండి వాళ్ళతో మాట్లాడతాం. సో ఇక్కడికైతే వచ్చేసాను. ఇవన్నీ చూస్తుంటే నాకు అసలు ఏం తెలియట్లేదు. వీళ్ళని ఒకసారి కనుక్కోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ వెళ్ళిపోదాము. సార్ నమస్తే, నా పేరు తేజస్విని. ఓకే థ్యాంక్ యూ. మా అమ్మగారు అడిగి మరి ఇక్కడికి తీసుకొచ్చారు దీని గురించి తెలుసుకోవాలని చెప్పి. నేను కూడా చాలా విన్నాను, చాలా చూశాను కాబట్టి సరే ఎలాగో మా అమ్మగారు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది, వెళ్దాం వెళ్దాం అని అంటే తీసుకొచ్చానమాట. దీని గురించి ఒక్కసారి మాట్లాడే ముందు నేను అక్కడికి వెళ్ళేసి వస్తాను సార్. మీరు కొంచెం టర్న్ అవ్వండి, చూడండి ఇక్కడ ఒక్కరికి మించి ఒకరికి హెయిర్ ఎంత బాగుంది. అంటే లెంత్ ఉండడం కాదు, థిక్నెస్ కూడా ఉండాలి కదా, చూడండి. అండ్ అంతే హెల్దీగా ఉంది హెయిర్. నాకేమో స్ప్లిట్ ఎండ్స్ ఉంది, వద్దులేదు నా హెయిర్ నేను చూపించు. ఎంత హెల్దీగా ఉంది, ఒక్క స్ప్లిట్ ఎండ్స్ కూడా కనిపించట్లేదు నాకు అసలు. వావ్, ఇంత లాంగ్ హెయిర్ ఉంటే ఎంత బాగుంటుంది కదా. నాకు ఉంది కానీ ఇంత లాంగ్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సీక్రెట్ ఏంటో డెఫినెట్గా కనుక్కోవాలి, ఎందుకంటే నాది కూడా హెయిర్ థిక్ ఉండింది, థిన్ అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని మెయింటైన్ చెయ్యాలి కాబట్టి నేను కూడా వాడాలి. సో దీంట్లో ఉన్న సీక్రెట్స్ ఏంటని తెలుసుకుందాము. సార్ ఆదివాసీ అంటే ఏంటి, మీ సీక్రెట్ ఏంటి, అది ఫస్ట్ చెప్పండి. ఆదివాసీ అంటే మేడం మా సీక్రెట్
108 వనమూలికలతో తయారు చేసే ఆయిల్. 108 108 వనమూలికలతో తయారు చేసే ఆయిల్. సో ఈ ప్రిపరేషన్ కూడా అలాగే ఉంటుంది మాది, మా సీక్రెట్ అలాగే ఉంటుంది. సో ఆ సీక్రెట్స్ కూడా చూపిస్తాము, ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తాము, సో 108 వనమూలికలు ఏందా అని మీకు కూడా చూపిస్తా వెళ్తాము. నాకు కూడా చాలా డౌట్స్ ఉంది. అండ్ ఫస్ట్ దానికన్నా ముందు ఇక్కడ ఉన్న దాంట్లో నిజంగా చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు ఒక 4 అట్లా తెలుసుంటే, అదొకటి తెలుసు ఇది తెలుసు, అదే కౌంట్ చేసుకోవచ్చు, ఒక 4-5 తెలుసు అంతే. ఇన్ని 108లో ఇవన్నీ ఏంటని కూడా నాకు అస్సలు తెలియట్లేదు. తెలియదు మేడం, ఎందుకంటే మేము ఆదివాసులం కాబట్టి మాకు మాత్రమే తెలుసు. మా పూర్వీకులు నుంచి వస్తున్న మా ఆస్తి ఇదే. నాకు ఇంకొక డౌట్, ఇప్పుడు 108 మూలికల్స్తో మేము ఆయిల్ చేస్తామంటారు కదా, అన్నీ ఒకే అంటే ఒకేసారి వేసి ఒక ఆయిల్ తయారు చేయడమా, లేకపోతే దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఏమైనా తయారు చేస్తారా? డిఫరెంట్ డిఫరెంట్ అంటే కొన్ని వరకు మాత్రం డ్రై, కొన్ని మాత్రం బాగా, అన్నీ ఒకే దాంట్లో వేసి చేస్తారు కదా మేడం? అన్నీ ఒకే దాంట్లోనే మనం వేసి ప్రిపేర్ చేస్తాం. ఓహో, ఓకే ఓకే. ఇది ఎలా సార్, ఎలా చేస్తారు, ఏంటి ప్రాసెస్? చూపిగలుగుతాం మేడం, అది కూడా మీకు ప్రాసెస్ మేము ఎలా చేస్తాం చూపిస్తారా? చూపిస్తాం, మేము డైరెక్ట్గా చూపిగలుగుతాం. ఓకే, నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను సో చూడాలని. సార్ అంతకెళ్ళే ముందు దీంట్లో కొంచెం చెప్తారా ఏంటి అని, దీని గురించి కొంచెం చెప్పగలుగుతాం మేడం, ఇబ్బంది లేదు. అంటే అన్ని డెఫినెట్గా 108 చెప్పలేము, ఎంతో కొంత మాకు తెలియనివి కొంచెం చెప్పండి అంతే. సో ఇది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, తెలుసు. ఇవి అడవి నిమ్మకాయ అంటారు, అడవి నిమ్మకాయ. ఓహో, నిమ్మకాయలు కూడా, అడవి నిమ్మకాయ కూడా ఉన్నాయి. ఓకే, అది కూడా డ్రై చేసింది కదా, డ్రై అయి ఉంటాయి. గులాబీ, గులాబీ డ్రై అయిన గులాబీ, రోజ్ రోజ్ పెటల్స్. పెటల్సా? పెటల్సే కదా. ఓకే చూడండి, బ్రహ్మి, బ్రహ్మి. ఓకే, బ్రహ్మి అమ్మలు అంటారు కదా ఆయిల్, ఓ దానికి ఓకే ఓకే, బ్రహ్మి హెయిర్ ఆయిల్ అది. అలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఉంటాయండి చూడండి. ఇవి తామర, తామర. తామర అంటే తావరే హూ, లోటస్. ఓకే ఓకే, తామర పువ్వు. ఓకే ఓకే, జడామచ్చ పేరు, జడామలి పేరు, జడమసి. హిందీలో జటమాసి చెప్తున్నారు, జటామాంసి ఏమంటారు కదా. ఇవి సిల్కీ అవ్వడానికి బాగా పనిచేస్తుంది. ఇది ఇది సిల్కీ అవ్వడానికి అయితే నాకు ఫస్ట్ కావాలి. సో ఇలా ప్రతి ఒక్కటి ఉంటుంది. ఓకే చూడండి, కుంకుడుకాయ అది ఒక్కటి తెలుసు, అంతే చెప్పేది కదా, ఒక 4-5 తెలుసు, అలా తెలుసు. 101 మూలములకి అంటే ఒక పని చేస్తారు, తలనొప్పులకి, చుట్టు పెరగడానికి, ఒక్కొక్కటి ఒక్కొక్క రీజన్ ఉంటుంది, అదన్నీ కలిపి కొబ్బరి నూనెలో తయారు చేస్తున్నారు ఇది. సో దానికన్నా వెళ్లే ముందు నాకు ఒకసారి చూపిస్తారా ప్లీజ్? యా, అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి ఎలా చేస్తారు అనేది. సో చూస్తున్నారు కదా వీళ్ళు ఇక్కడ రెడీ చేస్తున్నారు, కానీ ఏంటనేది ఒకసారి అడుగుదాం, ఎందుకంటే నాకేం తెలియదు కాబట్టి. సార్ చెప్పండి. ఓకే మేడం, నమస్తే. ఇదంటే మేడం, ఇప్పుడు మీరు చూసారు కదా 108 వనమూలికలు, మేతి ఉంది, ఆవలా ఉంది, ఇది జటామాసి, జటాసంత్రి, మొటపల్లి, పచ్చ ఉంది, పూకులు ఉంది చూడండి, చిన్న చిన్న పూ ఉంది కదా, అదే అల్వేరా గిల్వేరా చేసి రోజ్, అదన్నీ దాంట్లో చేసి ఉడుకు చేస్తారు. ఉడుక చేసిన తర్వాత ఇలా అయిపోతుంది, అది రెడీ అయింది ఇది. ఓకే, ఇప్పుడు కూడా ఉడుకుంది. ఓకే ఓకే, మీ చేతిలో పట్టు చూడండి. ఇది ఎంతసేపు చేస్తారు సార్? ఇది 6 గంటలు, 6 hours. 6 hours 6 గంటలు కూడా బాయిల్ చేస్తారు. బాయిల్ చేసిన తర్వాత ఫిల్టర్ చేసి, మీరు ఫస్ట్ చూసేది అదో డ్రై 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 వనమూలికి పౌడర్ చేసి దాంట్లో మిక్స్ చేసి బాటిల్ లో డైరెక్ట్గా బాటిల్ లో వేసేస్తారా, లేకపోతే దాన్ని కూడా ఏమైనా కొన్ని కొన్ని కొంత టైం అని పెడతారా? లేదు, ఇది ఉడుకు నెలలో, ఈ ఉడుకు నెలలో చూడండి, ఇది చేస్తే ఉడుకు నెలలో ఇప్పుడు ఇది వస్తాయి, కలిసిపోతాయి, దాంట్లో డైరెక్ట్గా డైరెక్ట్గా బాటిల్కి పోతాయి అది. ఓకే, డైరెక్ట్ బాటిల్ పోతే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు వాడవచ్చు. జెంట్స్కి అయితే 3 months ఒక బాటిల్ సరిపోతాయి ఆ ఫిల్టర్కి, లేడీస్కి అయితే 2 bottles వాడాలి, 6 months వాడాలి కంపల్సరీ. 6 months ఇప్పుడు చూశారు కదా లేడీస్. అవును, అది నేను అడగడం మర్చిపోయాను, హెయిర్ గ్రోత్ ఎలా అంటే ఎంత ఫాస్ట్గా ఉంటుంది? హెయిర్ గ్రోత్ అంటే ఒక నెలలో 4 inches, వారంలో 1 inch పెరుగుతాయి. ఓకే, మగవాళ్ళు అంటే ఒక నెలలో
కసండి బట్టతలు అయిపోతాయి కదా, చిన్న చిన్న ఎంటుకలు, ఇది చేతిలో ఉంది కదా ఇది ఎంటుకలు, ఇలా కనపడాలి. ఇది కనపడితే రూట్, అది రూట్ అంటే మనకి ఫోటో ఇస్తే, వీడియో కాల్ చేసి చూపించి ఫోటో నాకు వాట్సాప్ లో ఇస్తే ఎలా వాడాలి ఎలా చేస్తుంది నన్నే చెప్తాను. ఓ, దాన్ని బట్టి కూడా మీరు గైడ్ చేస్తారు ఏంటనేది? అది చూసిన తర్వాత వాళ్ళకి నేను కొరియర్ చేస్తాను. ఒరిజినల్ ప్రొడక్ట్ అంటే మేడం, దీనికి కాంటాక్ట్ నంబర్ ఉంటే మన అడ్రస్ ఇస్తాం మేము. ఒరిజినల్ అంటే ఇక్కడ మన అడ్రస్ ఉంటే, కర్ణాటక అడ్రస్ ఉంటుంది, దాని మీద మన కాంటాక్ట్ నంబర్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఏంటంటే కాంటాక్ట్ నంబరు, మా యొక్క ప్రాపర్ అడ్రస్, ప్రాపర్ అడ్రస్ మెయిన్ అది చూడండి. సో ప్రతి ఒక్కరు మోసపోతుంది ఏంటి అంటే, కాల్ చేస్తున్నారు మాకు ఆయిల్ దొరికేసింది, మేము తీసుకున్నాం, మనం ఎలా వాడాలా. సో ఫేక్ ఆయిల్ తీసేసుకుంటారు చాలా మంది. సో బై వన్ గెట్ వన్ ఆఫర్ అనగానే 500, 400 అనగానే అందరూ తీసేసుకుంటున్నారు. సో మా ప్రిపరేషన్ అనేది ఇలా ఉంటుంది, మా ఆయిల్ అనేది ఇలా ఉంటుంది. ఒక బాటిల్ కాస్ట్ ఎంత సార్? ఇది ఒక్క బాటిల్ కాస్ట్ వచ్చి 1500 రూపాయలు అండి. ఇది 1500. సో బయట అమ్మే ఒక 500 కు దొరికేవన్నీ ఫేక్. మా ప్రొడక్ట్ అనేది ఎక్కడ బయట దొరకదండి, దొరకదు. మీ దగ్గరే ఆర్డర్ పెట్టుకోవాలి. మా ప్రొడక్ట్ అనేది మా కాడే మొత్తం రెడీ అయ్యేసి మీకు కొరియరింగ్ చేసి పంపిస్తాం. సో ఎక్కడ బయట దొరుకుతుంది అనేసి ఎవరు నమ్మకండి. సో వీళ్ళ బాటిల్ కాస్ట్ అయితే 1500, బయట ఏంటి ఫేక్ అయితే అదే మీకు 100 ml, 250 ml, లేకపోతే 500 కి 2, ఇలాంటివన్నీ అమ్ముతుంటారు కదా, ఇవన్నీ ఫేక్స్ అని చెప్తున్నారనమాట. సో నైస్, కొరియర్ గురించి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ప్యాక్ చేస్తున్నారు, వెళ్ళి దాని గురించి కూడా డీటెయిల్స్గా ఒకసారి చూసి కనుక్కుందాం ఎలా ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఏంటని చెప్పి. సో ఐ హోప్ మీరైతే చూసారనుకుంటా, నాకైతే క్లియర్ అయింది ఈ వీళ్ళు చెప్పింది. సార్, మీరు ఇందాక చెప్పారు కొరియర్ గురించి, అండ్ మనకు బయట దొరకదు, ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. సో అది ఉంది. సో కొరియర్ ప్రాసెస్ ఏంటనే చెప్పండి, అంటే ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి, మీరు ఎలా ప్యాక్ చేసి మీరు ఎలా పంపిస్తారు ఏంటి? మన ఆర్డర్ ప్రాసెస్ అంటే హాఫ్ లీటర్ వస్తాయి, హాఫ్ లీటర్ నుంచి స్టార్ట్ అవుతాయి, హాఫ్ లీటర్ నుంచి 1 లీటర్ కూడా వస్తాయి. 1 లీటర్ అంటే రెండు బాటిల్ అంటే రెండు ప్యాకేజ్ సెపరేట్ సెపరేట్గా ఇలాగ ఆదివాసి మైసూర్ హెయిర్ ఆయిల్ అన్ని ఉన్నాయి వెబ్సైట్ పేరు. సో ఇప్పుడు మీరు అన్నారు లైక్ వీడియో కాల్ చేయొచ్చు అంటే అని అన్నారు, లేకపోతే కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అన్నారు. ఈ వెబ్సైట్ లో ఇన్ కేస్ మనం ఆర్డర్ పెట్టుకోవాలంటే డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చా, లేకపోతే ఎట్లా? డౌట్ ఉంటే కాల్ చేయండి. లేదంటే ప్రతి ఒక్కరికి చెప్పేది అది ఒకటే, డౌట్ ఉంటే కాల్ చేయండి, ఎందుకంటే కాంటాక్ట్ నంబర్ ఉంటుంది, ఆ కాంటాక్ట్ నంబర్ అంతకు మించి డౌట్ ఉంటే వీడియో కాల్ కూడా చేయొచ్చు. ఏమంటే వీడియో కాల్ కూడా చేయొచ్చు. వెబ్సైట్ లో మీకు డౌట్ ఉంటే డైరెక్ట్ గా మన వెబ్సైట్ లో కూడా కాంటాక్ట్ నంబర్ ఉంటే దాన్ని తీసుకొని మీరు కాల్ చేయొచ్చు. మనకి లేదు నమ్మకం ఉంది, ఆల్రెడీ మనం ఆర్డర్ పెట్టుకున్నాం అంటే డైరెక్ట్ గా వెబ్సైట్ లో ఆర్డర్ పెట్టేయొచ్చు. అంటే ఎలా వాడాలనే విధానం కూడా ఉంటుంది. వాడే విధానం అంటే 6 మంత్ లేడీస్ అయితే ఇదే ఒక ముచ్చట తీసుకొని బేర్లోకి మసాజ్ చేయాలి. పెద్ద జడకి కాదు, తలకి మాత్రం పెట్టుకోవాలి. రూట్స్ కి మాత్రం పెట్టి ఉదయ తలసాం చేయాలి. 5 రోజులు కంటిన్యూ వాడిన తర్వాత వారానికి 2 టైమ్స్ పెట్టుకోవాలి. కంపల్సరీ 6 మంత్ వస్తాయి ఒక లేడీస్ కి అయితే 2 బాటిల్. మీరు స్టోర్ కి కావాలంటే హోల్సేల్ కూడా దొరుకుతాయి, మెడికల్ హోల్సేల్ కూడా మేము ఇస్తాము. సో మీరేమైనా ఇక్కడ నుంచి తీసుకొని మీ చుట్టుపక్కల సెల్ చేయాలన్నా సరే వీళ్ళు హోల్సేల్ ప్రైస్కి ఇస్తారు. అండ్ మీరు తీసుకోవాలన్నా వెబ్సైట్లో కూడా తీసుకోవచ్చు. స్టార్టింగ్లో నాకు నమ్మకం లేదు అనే వాళ్ళు కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ అని చెప్పి మీరు కనుక్కుంటే వాళ్ళు డీటెయిల్గా చెప్తారు. లేదు నాకు అంతకు మించి నేను చూడాలి ఇది నిజమేనా అని అనుకుంటే వీడియో కాల్ చేసినా వాళ్ళు చూపిస్తారంట. సో ఈ ఫెసిలిటీ అయితే ఉంది. అండ్ వాళ్ళు ఎంత నీట్గా అంటే అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇది హెయిర్ ఆయిల్ అనేది తయారు చేస్తున్నారనమాట. సో వెళ్ళి ఫారెస్ట్లో ఇవన్నీ తీసుకొని రావడం నుంచి ఇవన్నీ డ్రై చేసి లేకపోతే ఈ లీ అంటే ఇవన్నీ వేసి తయారు చేసే దగ్గర నుంచి ఈ ప్యాకింగ్ వరకు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చేస్తున్నారు, ఇంకెవరూ లేదు. నేను అదే చూశాను. అండ్ దీనికి కూడా వాళ్ళు బార్కోడ్స్ అదే మీరు ఆర్డర్ పెట్టినవి ఇదే కదా,
దీని గురించి ఒకసారి చెప్పంటే, అంటే మీరు ఆర్డర్ పెట్టిన దాని గురించి అంతే కదా? ఆర్డర్ కాల్ చేసి బార్ కోడ్ ఏమంటే ఈ బార్ కోడ్ పైన మన ఫోటో వస్తాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ మన ఫోటో కూడా ఉంటాయి. మీదే కాదా అని బాక్స్ చూపిస్తే మేము చెప్తాం తీసుకొని. దానికి ఒక కోడ్ కూడా వస్తాయి, మనం మేము కూడా చెప్తాను అదే ప్రోడక్ట్ తీసుకొని. ఓకే, సో నాకు తెలిసినంత వరకు వీళ్ళ ప్రోడక్ట్ ఎక్కడా బయట దొరకదు, వీళ్ళ దగ్గరే కొనుక్కోవాలి. సో కాంటాక్ట్ చేసైనా కొనుక్కోవచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చైనా మీరు తీసుకోవచ్చు దగ్గరలో ఉంటే. అండ్ వీడియో కాల్ కూడా ఫెసిలిటీ ఉంది. అండ్ డైరెక్ట్ లింక్ అంటే చాలామంది ఫేక్ పేజెస్ ఫాలో చేసి ఫేక్ ఆయిల్స్ తీసుకొని మాకు వర్క్ అవ్వట్లేదు అని అంటున్నారు కదా, వాళ్ళకి వీళ్ళు చాలా క్లియర్గా చెప్పేశారు మనది ఐ మీన్ హాఫ్ లీటర్ నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పి. సో మీకు కన్ఫ్యూజన్ అవ్వకూడదని చెప్పి నేను కింద డిస్క్రిప్షన్లో కూడా వీళ్ళ వెబ్సైట్ లింక్ని నేను ప్రొవైడ్ చేస్తాను, అండ్ వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కాంటాక్ట్ అయినా అవ్వచ్చు, లేదంటే ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు పర్చేస్ కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు, నా మీద నమ్మకం ఉంటే. సో అదనమాట. సో నాకు ఉన్న డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేసేసుకున్నాను. ఇంతకు మించి ఇంకేమైనా మీరు చెప్పాలంటే చెప్పండి, నేను తెలుసుకుంటాను. సరే, ఇప్పుడు చెప్పడం ఏం లేదు. లేదు, మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఎలా అనిపిస్తుంది? అనిపిస్తుంది, అన్ని చూపించాను ఎలా తయారవుతున్నాయి. మన అన్న కూడా చూపించారు, మేము కూడా ప్రొడక్ట్ ఎలా ప్యాక్ అవుతున్నాయి అన్ని అన్ని క్లియర్ గా చెప్పేశారు. అనిపిస్తుందని చెప్పాలి ఇప్పుడు అంతేనా? యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే, ఇప్పుడు నార్మల్గా మనం ఇంట్లో ఆయిల్ రెడీ చేసుకోవాలంటే, అంటే ఏదో ఆయిల్ తీసుకొచ్చేసి దాంట్లోనే మనం ఆమ్లా కానీ ఇంకొకటి ఏమమ్మీది ఆనియన్ ఇవన్నీ వేసి ఎప్పుడైనా అమ్మ ఒక్కొక్కసారి రెడీ చేసి ఇచ్చేది. అది అది నాకు తెలిసి ఎన్ని ఇంగ్రీడియంట్స్ వాడతావు అవి? నాకు తెలిసి అంతే, ఆనియన్, ఈ కర్రీ లీఫ్, కర్రీ లీఫ్ ఇవే మినిమం బేసిక్ మనకేం తెలుసు ఉంటుందో దాన్ని చేసి మనం ఇదే హోమ్ మేడ్ అని చెప్పి చెప్పేవాళ్ళు. మనం ఏదో వాడేది ఒక 5-6 ఇంగ్రీడియంట్స్ వాడతాము, కానీ ఇక్కడ చూస్తేనేమో 108 ఇంగ్రీడియంట్స్ వాడి మీరు రెడీ చేస్తున్నారు. సో ఇంట్లో చేసుకోవడం బదులు మీరు రెడీ చేసి మాకు ఇస్తున్నారు అంతే, అంటే మాకు పని తప్పింది. కానీ ప్రాపర్గా ఒరిజినల్గా మీరు చేసిస్తున్నారు, అది చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు హ్యాపీగా మనం ఇంట్లో చేసుకొని అబ్బా ఇది హోమ్ మేడ్ ఆయిల్ అని చెప్పి ఎలా అయితే నెమ్మదిగా హ్యాపీగా హెయిర్ ఆయిల్ పెట్టుకొని మనం ఇంట్లో ఉంటామో, ఇప్పుడు ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుని కూడా అబ్బా ఇది ఇంట్లో హెయిర్ ఆయిల్ తయారు చేసుకున్నట్టు ఒక హోమ్లీ ఆయిల్, అంటే హోమ్ అదే అంతే, మా ఇంట్లో తయారు చేసుకొని మనం యూజ్ చేస్తున్నాము అని అనుకొని హ్యాపీగా ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ని మనం యూజ్ చేయొచ్చు. అదైతే నాకు అనిపించింది. సో నాకు ఇప్పుడు ఎన్ని బాటిల్స్ పంపిస్తున్నారు సార్? ఇప్పుడు తీసుకొని లేడీస్కి అయితే 100% అవ్వాలంటే ఇప్పుడు ఆ లేడీస్కి వాళ్ళు చెప్తున్నారు. సో 6 మంత్స్ మీరు 2 కంపల్సరీగా యూజ్ చెయ్యాల్సిందే అని చెప్పి. సో డెఫినెట్గా నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి 2 తీసుకెళ్తున్నాను. నాకు అంతేకాకుండా నాకు నా అసిస్టెంట్ కూడా అడిగారు, అండ్ ఇంకొక పర్సన్ కూడా అడిగారు, ఆయన కూడా తీసుకెళ్ళాలన్నమాట. మీరు కూడా 2 బాటిల్ తీసుకోవాలి కంపల్సరీ. సో 2 బాటిల్ కంపల్సరీ మీరు వాడితే మళ్ళీ అక్రమం ఉండదు. తర్వాత ఇంటి నూనె పెట్టుకోవచ్చు మీరు 6 మంత్ తర్వాత. తర్వాత అవసరం లేదా? అవసరం ఉండదు, 6 మంత్ తర్వాత ఇంటి నూనె పెట్టుకోవచ్చు. మళ్ళీ మీకు ఏమైనా మళ్ళీ కావాలంటే మళ్ళీ మళ్ళీ తీసుకోవచ్చు మీరు, మళ్ళీ ఫోన్ కాంటాక్ట్ చేయండి. అంటే వాళ్ళు ఎంత కావాలి, ఇంకా కొడుకు కావాలంటే తీసుకోవచ్చు. వాళ్ళంతా గ్యారంటీగా చెప్తున్నారంటే మీరు 6 మంత్స్ యూజ్ చేస్తే చాలు, మీ హెయిర్ సూపర్గా అయిపోతుంది, దాని తర్వాత మీరు ఇది తీసుకోకపోయినా మీ ఇంట్లో ఆయిల్ యూజ్ చేసినా చాలు, మీకు చాలా బాగుంటుంది అంటున్నారు. కానీ అంతకు మించి నేను రిస్క్ తీసుకోలేను అనుకునే వాళ్ళు మాత్రం 6 మంత్స్ తర్వాత కూడా ఆర్డర్ పెట్టుకొని తీసుకోండి. ఎందుకంటే ఇంట్లో మనం చేసుకొని యూజ్ చేయలేము, అంతా ఓపిక ఉండదు, హెయిర్ లైఫ్ లాంగ్ బాగుండాలి. ఏదో అవును, కెమికల్స్ ఇక్కడ అస్సలు ఏం లేదు. సో ఏజ్ లిమిట్ అయితే లేదండి, ఏజ్ లిమిట్ లేదు. చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడు కూడా వాడొచ్చు. 80-90 ఏళ్ళ ముసలి అండ్ ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, ఇక్కడ మీ అంటే మీరు చేస్తున్న ప్లేస్ కూడా చాలా బాగుంది. అంటే ఏదో ఒక ఫ్యాక్టరీ లాగా కానీ అవేం అనిపించట్లేదు. ఒక
అంటే నేను వచ్చేటప్పుడే నేను యాక్చువల్ గా వీవర్స్ కి కూడా చెప్పాను, ఒక ఫారెస్ట్ కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది నాకు అని చెప్పి. సో మొత్తం గ్రీనరీ, మొత్తం చుట్టుపక్కలంతా మీకు గ్రీనరీ ఉంది. ఒక అంటే మా ఊర్లోకి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది ప్లేస్ యాక్చువల్ గా. సో అది కూడా చాలా బాగా అనిపించింది నాకు. హోమ్ ప్రోడక్ట్ కాబట్టి హోమ్ లానే ఫీల్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు బిల్ వేపించుకొని ఎన్ని కావాలో అన్ని తీసుకొని నేను బయలుదేరుతాను, తర్వాత కలుసుకుంటాను. అండ్ వీళ్ళందరికీ ఒకసారి థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ ఎందుకంటే మీరందరూ కలిసిమెలిసి నాకు మొత్తం అన్నీ చూపించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. యూజ్ చేసి డెఫినెట్ గా రివ్యూ మీకు రావచ్చు. చెప్తా, డెఫినెట్ గా చెప్తా, డెఫినెట్ గా. సో వాళ్ళకి నేను బాయ్ చెప్పేసి తర్వాత మిమ్మల్ని కలుసుకుంటాం, బాయ్. సో అక్కడైతే కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. ఇంకా ఇప్పుడే బయలుదేరాము యాక్చువల్గా. ఆ లోపల మమ్మీ ఇంకా ఈవినింగ్ స్నాక్స్ తిందామంటేను ఇక్కడ ఆగామన్నమాట. కాఫీ కూడా మా మమ్మీ కాఫీ. నేను నాకైతే అక్కడ చూడగానే నాకు పానీపూరి మసాల్ పూరి కనిపించింది. ఆబ్వియస్గా నాకు దాని మీదే వెళ్తాయి కళ్ళు కాబట్టి తినేసి కొంచెం ఈవినింగ్ స్నాక్స్ అట్లా తీసుకొని బయలుదేరదాం అని అనుకున్నాము. అండ్ మా మమ్మీ అడిగినట్టు ఏమంటారు, యాక్చువల్గా అది మైసూర్ సిల్క్ సారీ నాకే కొనియాలి, మా మమ్మీ కొనియడం కాదు. సో ఇప్పుడు వెళ్తే ఆల్రెడీ ఇక్కడే ఈవినింగ్ అయిపోయింది, ఇక్కడ మళ్ళీ మైసూర్కి వెళ్ళి అంటే ఇక్కడ నుంచి యాక్చువల్గా 1 hour ట్రావెల్ ఉంది, వెళ్ళి మళ్ళీ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళాలంటే చాలా లేట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే రేపు యాక్చువల్గా వినాయక చవితి, సో అందుకోసం తొందరగా వెళ్ళి కొంచెం పడుకుంటే పొద్దున్న లేచి ఫినిష్ చేసుకుని నేను మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ కంతా వెళ్ళిపోవాలి హైదరాబాద్కి. సో ఒక చిన్న పని మీదకి వచ్చాను, అది రేపు ఉంది పండగ లేకపోతే ఇదని కాదు, రేపు నేను చేసుకొని అది కూడా అంటే ఆఫ్టర్నూన్ లోపల ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకొని ఆఫ్టర్నూన్ అక్కడికి వెళ్ళి నేను ఆ వర్క్ చూసుకొని దాని తర్వాత ఫ్లైట్ ఎక్కాలన్నమాట. ఇంత ఉంది కాబట్టి ఈసారికి వద్దు మమ్మీ, సరే ఇంకో రోజు వస్తాము, వద్దాము సారీ. అప్పుడు నువ్వు నాకు మైసూర్ సిల్క్ సారీ కొని అండ్ నువ్వు నాకు గోల్డ్ కొనిస్తావా? లేదు, నువ్వు గోల్డ్ కూడా నువ్వే నాకు కొని ఇవ్వాలి. నువ్వు గోల్డ్, నేను మైసూర్ సిల్క్ సారీ బాగుంది, నేను ఒకటి కొని ఇవ్వాలి, నువ్వు ఒకటి కొని ఇవ్వాలి, ఎప్పుడే బాగుంటుంది. సరే, నేను ఒక గోల్డ్ కొనిస్తా, నువ్వు ఒక గోల్డ్ కొనిచ్చు అంతే. సో నెక్స్ట్ టైము ఇంకో రోజు వచ్చి ఇలాగే అమ్మవారి దర్శనం కూడా చేసుకొని ప్రశాంతంగా కొంచెం దానికోసమే టైం పెట్టుకొని వద్దామని అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు స్నాక్స్ తినేసి బెంగళూరు బయలుదేరిపోతే రేపు అన్ని పనులు చూసుకొని నేను మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అవ్వాలి. ఓకేనా? ఓకే డన్ డన్. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఆల్రెడీ అయిపోయి ఉంటుంది ఈ వీడియో వచ్చే లోపల డెఫినెట్ గా. మాకు రేపు మాకైతే రేపు ఎస్ ఎప్పుడైనా చూడండి. మీ అందరికీ ఆ గణేశుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్విని గౌడ. బై.